వెయిటర్, ఏం సార్ చూసి కూడా చూడనట్టు వచ్చేసారు, గుర్తుపట్టలేదా? గుర్తుపట్టా, అందుకనే చూసి చూడనట్టు వచ్చేసారు. భలే జోక్లు వేస్తా సార్. మీరు సార్ మీ సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు మా అన్నయ్య పెద్ద దొంగ సార్. డబ్బులన్నీ వాడు దోచుకుపోయాడు, డబ్బులకు నాకు వాచిపోయింది. ఆ బాధలన్నీ మర్చిపోవడం కోసమే మందు కొట్టడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు నేను అడిగానా? లేదు. పోనీ నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసా? తెలీదు. పిచ్చోడ్లాగా ఉన్నావా? పబ్బుకి ఎందుకు వస్తారు మందు కొట్టడానికి? ఆరెంజ్ జ్యూస్ ప్లీజ్. ఓకే. వన్ జింతా పెట్టిన చుట్టూ బ్లక్ తెచ్చుకుంటు గైస్. థ్యాంక్ యూ. అదే సార్ మందు కొట్టడానికి వచ్చానన్నారు కదా, ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చారండి. నేను మందు కొట్టను, మనుషుల్ని కొడతా. థ్యాంక్ యూ. మీరు ఆ డ్రింక్ తాగద్దు, తాగలేరు. అబ్బాయి దేనికి భయపడ్డు. ఓకే చేస్తామని. థ్యాంక్ యూ. చెప్తే వినాలి, నిలబడేలా చెప్పాలి కూడా. వెళ్ళా మూల కూర్చో. వినేలా చెప్పమంటే వినపట్టం మానేసేలా చెప్పారేంటి? ఏ మూల సార్? హలో, మీ బాస్ కోసం వెతుకుతున్నారా? అక్కడ ఉన్నారు. హలో, ఇప్పుడు మాత్రం వెళ్ళకండి, చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నారు తెలుసా? ఆఫీస్ విషయాలు అయితే తర్వాత చెప్పండి, పర్సనల్ విషయాలు అయితే అసలు చెప్పదు. ఎందుకు టెన్షన్? అర్థమైంది బాస్, ఐ లవ్ యూ అని చెప్పాలనేగా. అది చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలమ్మా. ధైర్యం కావాలంటే ఓ పెగ్గాయ్, ఓ పెగ్గాయ్ చెప్తా వచ్చేస్తుంది. ఈ తాగితే ధైర్యం వస్తుందా? ముందు భయం పోతుంది, ఆ తర్వాత రకరకాలుగా రెచ్చిపోవచ్చు. కమ్ ఆన్ హ్యావ్ ఇట్, కమ్ ఆన్. కొనకొద్దు, ఏసై అది అది. ఇప్పుడు అలాగే ఉంటుంది, కొట్టుకో. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ధైర్యం రాలేదే. ఒక పెగ్గుకి రాదమ్మా, దీన్ని కూడా లాగించు. ఇప్పుడు ఏంటి చెప్పు. ఏం చెప్పును? ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ చెప్తావా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటమ్మా? నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశానంటే. ఏం మర్చిపోయాను? ఐ లవ్. నేను చెప్పను, మా ఆయన చెప్తాడు.